దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దావీదు కీర్తన 20వ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానిద్దాం. అందులో ఉన్న అనేకమైన విషయాలను మనం తెలుసుకుందాం. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాది తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఇందువు, నీ దిడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షామములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములు నేను నివాసము చేసేదను. సృష్టిని సృష్టించిన దేవాదిదేవుడు, సృష్టి కన్నా మానవుని ఎక్కువగా ప్రేమించడం జరిగింది. అనినిత్యం కూడా మనల్ని కంటికి పాపలా కాపాడుకుంటూనే వస్తున్నారు. మన జీవితాంతము ఆయన మనం కాపాడుతూ వస్తున్న వారికి మనము ఆయనకు విధేయులుగా ఉండి తీరాలి. మనము ఆయన మీదనే పూర్తిగా ఆధారపడి ఆయన చూపిన మార్గంలోనే మనము పయనించాలి. ఆయన మనకి కాపరిగా ఉన్నంత కాలము మనకి ఎటువంటి ఆపదను రానే రాదు. మందగలే ఉన్న వేలాది మంది ఇజ్రాయేలీ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కాపర్లా కాపాడుకుంటూ నడిపించిన దేవాదిదేవుడు ఆయన. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు? ఎంతటి భయంకరమైన విపత్తులు వచ్చినప్పటికీ కూడా మన ప్రభు మన చెయ్యి వదలని దేవుడు. శత్రువు ఎదుర్కొన్నప్పటికి కూడా వాళ్ళని సైతం శాంతింపచేయగల శక్తి స్వరూపుడు మన దేవాదిదేవుడు. మనం తీవ్రమైన భయాల మధ్య, ఒత్తిడుల మధ్య బ్రతుకుతున్నప్పటికి కూడా ఆయన చేయి చాచి ఆయన హృదయాన్ని హత్తుకునే స్వాంతి స్వరూపుడు మన దేవుడు. పచ్చిక గల చోట్ల మనల్ని ఎటువంటి టెన్షన్స్ కూడా లేకుండా పరణ చేయగల శక్తి స్వరూపుడు. శాంతికరమైన జలాల సంతకు ప్రశాంతమైన మార్గంలో నడిపించే దేవుడు మన దేవుడు. యెహోవాను ఆశ్రయించి ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ మార్గం మధ్యలో అనేకమైన యుద్ధాలు దేవుని మహిమ చేసి అనేక రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు. ఎటువంటి లేమీ లేకుండా వారు జీవనాన్ని సాగించగలిగారు. హల్లెలూయా. కీర్తనలు 23:2 ఒకసారి పరిశీలిద్దాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. అనుకోని పరిస్థితుల్లో మనం ఒకవేళ ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా మన వెన్నంటి ఉండి రక్షించే దేవుడు మన దేవుడు. యెహోవా దేవుని పట్ల విశ్వాసంతో ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలతో ఏ విధంగా జీవించాలో వారు తెలుసుకున్నారు. ఆయనే వారి నిత్యం కూడా కాపాడే ఓ మంచి కాపరిగా ఆయన్ని ఆశ్రయించారు. కీర్తనలు 23:3 ఒకసారి పరిశీలిద్దాం.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. వేటగాడు పొంచి ఉంచిన గురి నుండి సైతం కూడా మనల్ని కాపాడే దేవుడు ఆయన. ఒకవేళ శత్రువుడి చేతిలో మనం చిక్కుకున్నప్పటికీ కూడా వారి బంధాల నుంచి విడిపించే నాదుడు ఆయన. నిత్యం దేవుని దుడ్డికర దండం మనం ఆదుకుంటూనే ఉంటుందని మనం గమనించాలి. దేవుని మార్గంలోనే రక్షణ ఉందని తెలుసుకున్న ఇజ్రాయేలు ప్రజలు ఆయన ఆరాధిస్తూ నీతి మార్గంలో నడిచారు. నాడు మోషే చేతి కర్ర అహరోను దండముతో దేవుడు చేసిన అనేకమైన అద్భుత కార్యాలు ఇజ్రాయేలు ప్రజలు స్వయంగా చూసి తెలుసుకున్నారు. కీర్తనలు 23:4 ఒకసారి పరిశీలిద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మనకి తెలియని శత్రువును కూడా మన అనుకూలంగా చేయగల సత్య స్వరూపుడు మన ప్రభు. మనము ఊహించలేనంత విధంగా కొత్త విషయాలు మనకు తెలియజేస్తూ ఓ మంచి మార్గంలో పయనింపజేసే దేవుడు మన దేవుడు. అవసరమైతే శత్రువులు ఎదుటే మనం పొగడబడి అభిషేకించబడతాం కూడా. రాత్రి సమయంలో ఇజ్రాయేలు ప్రజలను అయగుప్త సైన్యం తలుపుతున్న సమయంలో దేవాది దేవుడు వారికి అగ్నిస్తంభమే ఎరుగునిస్తూ అరణ్య మార్గంలో ఎటువంటి భయం లేకుండా వారిని నడిపించారు. మోషే ప్రార్థించగా ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా మన్నా, పూరులు కూడా కురిపించిన దేవాది దేవుడైన. కీర్తనలు 23:5 ఒకసారి పరిశీలిస్తాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతే నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనం బ్రతికి దినాలన్నీ కూడా ఆయన మనం కాపాడుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తారు. మనం కళ్ళలో కూడా ఆయన ఏనాడు కూడా ఆయన చెయ్యి అమలాన్ని విడిచిపెట్టరు. బ్రతుకు దినాలన్నింటిలో కూడా కృపాక్షేమాలు మనకు చూపిస్తూ ఆయన ఆదుకుంటారు. మన బ్రతుకులను ఆనందమయంలో నడిపిస్తున్న ప్రభువుని ఎన్నిటికి కూడా మనం విడిచిపెట్టకూడదు. మన నిత్య కాపరిగా ఉన్న ఆయన్ని మన నిత్యం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుద్దాం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉన్న మన ప్రభుని మనం విడిచి ఎందుకు దూరంగా ఉండాలి ఒకసారి మనం గమనించుకోవాలి. నిత్యం ఆయన సన్నిధానంలో మనం స్తుతిస్తూ ఉన్నట్లయితే నిత్యం ఆయన కాపుతనం మనపై కూడా ఉంటుంది. కీర్తనలు 23:6 సపరిశీలిద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవాది దేవుడు యుగ సమాప్తి వరకు కూడా మనకు తోడుగా ఉంటారు. మనం మన అవసరాల వరకు ఆయన వైపు ఎదురు చూస్తూ ఉందాం. మనం క్షమించేవాడు ఆయనే, సదాకాలం ఆయన నడిపించేవాడు ఆయనే. మనకు కావలసిన సమస్త అక్కర్లు కూడా దయచేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామము లెక్కలేని స్తోత్రాలు ప్రభాయనైనా. ఈరోజు ప్రభా విన్న వాక్యాన్ని గురించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మహిమను వారికి తెలియజేసి మీ మార్గంలో నడిచించే భాగ్యం తెలియజేయి ప్రభా. ప్రభా ఇజ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు తండ్రి ప్రభా, ఎన్నో ఇబ్బందుల నుంచి వారిని కాచు కాపాడుతూ మీరు అక్కడ కింద వారు నడిపించింది ఒకటి. అట్టి విధంగానే ప్రభా ప్రజలకు మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ఆరు అవసరతలు అక్కర్లు కూడా ప్రతిదీ అవసరతను కూడా తీర్చి మన దీవించి ఆశ్రయించండి ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు కంటికి రెప్పలా కాపాడుతూ వారిని దీవించి ఆశ్రయించుకొని మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిపై మేము మెండే దీవెని కుమ్మరించవలసింది కోరుతూ నిజడనే శ్రీస్తున్నాము కోరు ప్రార్థిస్తున్నాను తండ్రి. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను
నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగయే, యెహోవా నాకు రక్షణయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను.